నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 12వ తేదీన రణస్థలంలో జరిగే యువశక్తి సభకు పేర్ల నమోదు చేసుకోవాలని జనసేన పిలుపునిచ్చింది. దీనికోసం ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కేటాయించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. యువశక్తి కార్యక్రమంలో సామాన్య యువతి యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని పేర్కొన్నారు. మీరు భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? ఉపాధి కల్పన కోసం, విద్య కోసం ఎందుకు మీరు ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి వలస వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇటువంటి అంశాలపైన మనం ప్రత్యేకంగా మన కళల గురించి, మన సంస్కృతి గురించి, మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క యువత కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనమని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యువశక్తి కార్యక్రమంలో పాల్గొనడానికి కేవలం నాయకత్వమే కాదు, సామాన్యులకి, యువతి యువకులకి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మీరందరూ కూడా 5వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు మీరు నమోదు చేసుకోవచ్చు. మీ వివరాలు, మీరు ఏ కార్యక్రమం గురించి మీరు కష్టపడి పైకి వచ్చారో, ఎటువంటి సమస్యలపైన మీరు మాట్లాడదలుచుకున్నారో, భవిష్యత్తులో మనకి ఎటువంటి కొత్త విధానాలు రావాలో, ప్రభుత్వాన్ని ఇంకా పారదర్శకంగా, అద్భుతంగా మన భవిష్యత్ కోసం, మన భారతదేశం కోసం ఏ విధంగా మనం కష్టపడి పనిచేస్తే భావితరాలకు ఉపయోగపడతామో మీ ఆలోచనల్ని ఈ ఫోన్ నంబర్లో మీరు వాయిస్ రికార్డింగ్ సిస్టంలో మీరు పొందుపరచవచ్చు. తప్పకుండా దాన్ని ఆ వివరాలు తీసుకుని మన పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ ఫోన్ నంబరు 08069932222, 08069932222. ఈ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ మెసేజ్ మీరు రికార్డ్ చేయండి. అదేవిధంగా మీరు ఈమెయిల్ ద్వారా కూడా మీ వివరాలు మన పార్టీ కార్యాలయానికి పంపించి నమోదు చేసుకోవచ్చు. vr@jnsenaparty.org. దయచేసి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా, ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే ఈ అంశాలపైన మాట్లాడదలుచుకున్నారో, మీరు పాల్గొనమని, మీరు కూడా భాగస్వాములు అవ్వమని గర్వపడే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం రణస్థలంలో, శ్రీకాకుళం జిల్లాలో. ఉత్తరాంధ్ర ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదనలు చెప్పుకునేందుకు యువశక్తి ఓ వేదిక కానుందన్న నాదెండ్ల ఉద్దానంలో ఆరోగ్య క్షీణత, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భవిష్యత్ ఆలోచనలు, ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయగాథలు తెలపాలన్నారు. ఈ వేదిక నుంచి యువతరం తమ ఆలోచనలు పంచుకోవచ్చు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో తమ గుండె గొంతుకను వినిపించవచ్చని అన్నారు.